హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము త్రీ ప్లానెటరీ కన్జంక్షన్స్ చూస్తున్నాం, మూడు గ్రహాల కలయిక. అందులో బుధుడుతోటి, బుధుడు శుక్రుడు ఆ రెండు గ్రహాలతోటి గురువు కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది. సో ద మోస్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో మెర్క్యూరీ, వీనస్ అండ్ జూపిటర్. సో ఎందుకు ఇది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్? ఎందుకంటే చూడండి, బుధుడు అంటేనే మనలో ఉండే మాట, అంటే వాక్కారకుడు బుధుడు. అలానే ఇంటెలిజెన్స్, స్పీకింగ్ ఎబిలిటీస్, లాంగ్వేజెస్, భాషలు, మన మాట తీరు ఎంత బాగుంటుంది, ఎన్ని భాషలు, మల్టీ లింగ్విస్టిక్ ఉంటారు కొంతమంది, అంటే కొంత ఎక్కువ భాషలు మాట్లాడగలరు. అలానే స్పష్టత, మాట ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది, అందులోనూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యేది ఎట్లా ఉంటుంది, ఈ ఇంటెలిజెన్స్ అంతా బుధుడు ఇచ్చేది. ఇక శుక్రుడు, మనకి శుక్రుడు అంటేనే ఈ ఫ్యామిలీ హిస్టరీ అని చెప్పచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, ప్రేమ, ఫ్యామిలీ రిలేషన్స్, అందులో ఇది పూర్తిగా ఫీమేల్, అంటే స్త్రీత్వ గ్రహం అన్నమాట. అంటే స్త్రీత్వ లక్షణాలు, మనలో ఉండే ఆ సెన్సిటివిటీ కానీ, సెన్సిబిలిటీ కానీ, అలానే క్రియేటివిటీ, ఇంకా చెప్పాలంటే లైక్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఈ లవ్, రొమాన్స్, రిలేషన్స్, ఇవన్నీ కూడా శుక్ర ప్రభావం, శుక్ర కారకత్వాలు. ఇక గురుకారకత్వం, ఆయన ఇచ్చేది నాలెడ్జ్ని, అంటే ధనకారకత్వం, విద్యాకారకత్వం రెండు ఉంటాయి. అలానే ఒక పాజిటివ్ ఎనర్జీ. గురువు అంటే ఏంటంటే మనలో ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీ. అది కూడా ఎట్లా అంటే హోప్ అన్నమాట. ఓకే, మనకి ఈరోజు ఏదైనా ప్రాబ్లం వచ్చినా రేపు మనం ఓవర్కమ్ చేయగలుగుతాము అనే ఒక ధైర్యాన్ని ఇస్తాడు గురువు. అందుకే గురువు బలం ఉన్న వాళ్ళకి దే హ్యావ్ సెన్స్ ఆఫ్ పాజిటివ్, ఓకే ఏమైంది, ఇప్పుడు ఇక్కడతో అయిపోయిందా లైఫ్, నెక్స్ట్ ఇంకా చాలా ఉంది కదా అనే ఒక పాజిటివ్ సెన్స్ని, పాజిటివ్ ఎనర్జీని జూపిటర్ ఇచ్చేస్తూ ఉంటాడు. అందులో జూపిటర్ అంటే మనకి తెలుసు కదా, ఫైనాన్స్, మనీ రిలేటెడ్, వెల్త్ మేనేజ్మెంట్, లా, ఇవన్నీ కూడా. అండ్ ద ఒరిజినల్ గురువు, గురువు అందులోనూ మనం నమ్మే మన ఆధ్యాత్మిక విషయాలు, రిలీజియస్ థింగ్స్, స్పిరిచువల్ అండ్ రిలీజియస్, ఈ రెండు కూడా గురువు కారకత్వం. సో ఇవో పక్కన ఒక మంచి కమ్యూనికేటరు, ఒక మంచి బ్యూటీ, అగైన్ విత్ నాలెడ్జ్, ఈ మూడు కలిస్తే అఫ్కోర్స్ ఇంతకన్నా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఏముంటుంది? నథింగ్, నథింగ్ మోర్ దాన్ అ బ్యూటిఫుల్ మైండ్ విత్ నాలెడ్జ్. బ్యూటిఫుల్ మైండ్ విత్ నాలెడ్జ్ అంటే చాలా. యూజువల్గా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళది వాయిస్ చాలా బాగుంటుంది, స్మూదింగ్ వాయిస్, ప్రెజెంటబుల్ వాయిస్. ఎందుకంటే బుధుడు అంటే వాక్కారకుడు, గొంతు కదా. అక్కడ ఆ శుక్రుడు ఇచ్చే స్వీట్నెస్, గురువు ఇచ్చే సాఫ్ట్నెస్. ఎందుకంటే గురువు రెండో భావంలో కానీ బుధుడితో కానీ కలిసినప్పుడు మాటలు మృదువుగా ఉంటాయి, అంటే గట్టి గట్టిగా అరిచినట్లు కాకుండా స్మూత్గా ఉంటుంది అన్నమాట. అలానే మీకు ఈ శుక్రుడు ఉన్నప్పుడు ఒక క్రియేటివిటీని, ఒక అట్రాక్షన్ని, ఒక ఎక్స్ప్రెషన్ని, కొంతమంది చూడండి మాటలతో బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు ఎవ్రీథింగ్. సో అవతల వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు వీళ్ళు మంచి స్పీకర్స్ అవుతారు, ఎస్పెషల్లీ మంచి గురూస్. కొంతమంది చూడండి కాలేజెస్లోనూ, మనం కూడా కాలేజ్ చదువుకునేప్పుడు కొంతమంది లెక్చరర్స్కి ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు అన్నమాట, బికాజ్ ఆఫ్ దర్ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్, వాయిస్, అండ్ క్లాస్లోకి వచ్చినప్పుడు మెస్మరైజింగ్ టీచింగ్స్ వల్ల. సో ప్రతి కాలేజ్ లైఫ్లో అందరికీ ఎవరో ఒకళ్ళు ఒక డెఫినెట్గా ఒక ఫ్యాన్ అనేది, ఒక షీఈ్ మై ఫ్యాన్స్ లెక్చరర్ సమ్ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. సో ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు అలాంటి గురువులు అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా మనకి అకౌంట్స్, బిజినెస్, మనీ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటిల్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దే కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. కొంతమంది చూడండి వాళ్ళు మాట్లాడేటప్పుడు అట్రాక్టివ్గా ఉండడమే కాదు, చాలా జెన్యున్గా కనిపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టీచే సబ్జెక్ట్ కానివ్వండి, లేదు వాళ్ళు డీల్ చేసే మ్యాటర్స్ కానివ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫినాన్షియల్ అడ్వైజర్, వెల్త్ మేనేజరు, వెల్త్ మేనేజరు ఫినాన్షియల్ అడ్వైజరు, హ్యావింగ్ దిస్ కాంబినేషన్, వీళ్ళ మాట ఎలా ఉంటుందంటే దే డోంట్ బ్లఫ్. అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంత అద్భుతంగా ఉంటుంది అలా చెప్పారనమాట. అంటే బ్లఫింగ్ ఉండదు, ప్రతీది జెన్యున్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. లైక్ సి మార్కెట్ ఇట్లా ఉంటుంది, సో దాన్ని మనం ఎస్టిమేషన్ వేసే పద్ధతి ఇది, మీరు ఈ టైంలో పెట్టండి, ఈ టైంలో బ్యాక్ తీసుకోండి.
అంటే ఒక అడ్వైజ్ ఇచ్చే విషయంలో కానీ, లేదు వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేసే విషయంలో కానీ, దే ఆర్ వెరీ జెన్యున్ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ బుధుడు ఇచ్చే, బుధ శుక్రులు ఇచ్చే ప్రజెంటేషన్ స్కిల్స్ని గురువు జెన్యున్ అంటే అక్కడ స్టాంపింగ్ వచ్చేస్తుంది. ఓకే, వీళ్లకు తెలియని విషయాలు చెప్పట్లేదు, విత్ ద నాలెడ్జ్ అండ్ తెలుసుకుని అన్నీ వీలైనంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. సో ఇది వాళ్ళ కమ్యూనికేషన్ గురించి. ఇక పార్ట్నర్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి రెండూ ఉన్నారు. ఎట్లా, శుక్రుడు అంటే భార్య అవుతుంది, గురువు అంటే భర్త అవుతాడనమాట. సో పార్ట్నర్స్ మీద కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పచ్చు. యూజువల్గా వీళ్ళు పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కమ్యూనికేషన్ ఎప్పుడు నాలెడ్జ్ రిలేటెడ్ ఉంటుంది. అంటే కొంతమంది చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ వెన్ ది సిట్ టుగెదర్ కూర్చున్నప్పుడు దే యూస్ టు స్పీక్ లాట్ ఆఫ్ రిలీజియస్ థింగ్స్, లేదు న్యూ డిస్కవరీస్, లేదు సంథింగ్, ఎప్పుడు పర్సనల్ దీనికన్నా కూడాను కొంత నాలెడ్జబుల్ డిస్కషన్స్ ఉంటాయి చాలా. అంటే ఇట్లాంటి కపుల్ కొంచెం రేర్గానే ఉండొచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ దిస్ ప్లానెటరీ కాంబినేషన్స్ అనేవి కొంత కొంతమందికే ఉంటాయి కాబట్టి కొంచెం రేర్గా ఉండొచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాంబినేషన్, అట్లాంటి కాంబినేషన్ అనమాట. సో పార్ట్నర్ నుంచి కూడా దే ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్, అట్లానే వాళ్ళు కూడా సేమ్ అలానే ఉంటారు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ జూపిటర్ అయినా వీనస్ అయినా కూడా దిస్ కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు కూడా సేమ్ కైండ్ ఆఫ్ లైక్ మంచి నాలెడ్జబుల్ డిస్కషన్స్ని ఎంజాయ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళకి ఈ లా అండ్ ఫైనాన్స్ సైడ్ మంచి ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఒకటి మేజర్ పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే లైక్ చూడండి, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అక్కడ మెర్క్యూరీ అండ్ జూపిటర్ బోత్ రెండు గ్రహాలు కూడా కొంత లాని, లాయర్ని, లాని అట్లానే అకౌంట్స్, ఫైనాన్స్ వీటన్నిటిని ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మంచి అడ్వైజర్స్, మంచి ఫేమ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. బికాస్ ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక మనకి లగ్నంలో కానీ పంచమ భావంలో కానీ దశమం లాభం సప్తమ స్థానం కూడా ఏర్పడినప్పుడు యూజువల్గా ఫేమ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇన్ ఫోర్త్ హౌస్, ఫోర్త్ హౌస్లో కూడా అన్నమాట ఫేమ్ ఉండే అవకాశం ఉంటుంది, మంచి వాళ్ళన్న పేరు ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళు వాళ్ళ మాటలతోటి మెస్పరైజ్ చేస్తారని చెప్పచ్చు. అఫ్ కోర్స్ మనం లాస్ట్ కంజంక్షన్లో కూడా చెప్పుకున్నాం, ఎందుకంటే మెర్క్యూరీ విత్ వీనస్ అంటేనే ఆ మాటకి ఒక అట్రాక్షన్ ఉంటుందని అర్థం. సో జూపిటర్ లాంటి ప్లానెట్ కలిసినప్పుడు ఏంటంటే ద పీపుల్ లుక్ లైక్ వీళ్ళు చెప్పేది కరెక్ట్, వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంది అని అర్థమవుతుంది. సో త్రీ ప్లానెటరీ కాంబినేషన్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ మనకి బుధుడు, శుక్రుడు అట్లానే గురువు కలిసినప్పుడు. సో ఇది లక్ష్మీ యోగాన్ని ఇండికేట్ చేసే కాంబినేషన్ అని చెప్పచ్చు. గురు శుక్రులు ఎక్కడ కలిసినా కూడా అది అఖండ లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది. అందులో మనకి బుధుడు కొంచెం దూరంగా ఉండి గురు శుక్రులు కొంచెం క్లోజ్ డిగ్రీస్లో ఉన్నప్పుడు, అంటే లైక్ 4-5 degrees అపార్ట్, కింద పైన ఏదైనా ఉండనివ్వండి, ఇబ్బంది ఏం లేదు, ఉన్నప్పుడు వీళ్ళకి లక్ష్మీ యోగం అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఓకే గైస్, ఇది త్రీ ప్లానెటరీ కాంబినేషన్స్లో వన్ ఆఫ్ ద పాజిటివ్ కాంబినేషను అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పచ్చు, బుధుడు, గురువు అట్లానే శుక్రుడు కలిసినప్పుడు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీరు కన్సల్టేషన్ కోసం msastrology.com వెబ్సైట్ నుంచి కానీ, లేదు ఈ వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఎస్ఎంఎస్ కానీ మీరు వాట్సాప్ కానీ చేయొచ్చు. అట్లానే వీడియో కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడీస్కి కూడా మీరు మీ కన్సల్టేషన్ రిక్వెస్ట్ని పంపించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బాయ్.